మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ హయ గ్రీవేతి యో వదేత్త నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మరియు ఉగాది రాబోతుంది శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలందరికీ కూడా ఈ శుభకృత నామ సంవత్సరం నుంచి అందరూ కూడా చాలా చక్కటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చెప్తుంది నేనైనప్పటికీ కూడా ఈ యొక్క ఫలితాలు చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక ఇక్కడ మనము ఈ యొక్క సంవత్సరంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి సర్వసాధారణంగా మనం ఈ సంవత్సరంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని గురువు రాహుకేతువులను ఎక్కువగా తీసుకుంటాం ఇక ఈ రవి కుజుడు శుక్రుడు బుధుడు ఈ చంద్రుడు వీళ్ళందరూ ఏంటంటే రెండున్నర రోజులకి ఒకసారి చంద్రుడైతే రవి నెలకి కుజుడు నలభై ఐదు రోజులకి శుక్రుడు ఇరవై ఐదు రోజులకి బుధుడు కూడా ఇరవై ఐదు రోజులకి మారిపోతూ ఉంటాడు మరి వీటిని కాకుండా మెయిన్గా మనం అందుకే మనం తీసుకునేది శని భగవానుడు అంటే రెండున్నర సంవత్సరాలకు మారేటువంటి శని భగవానుడు సంవత్సరానికి మారేటువంటి గురువు సంవత్సరం మారేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల్ని మనం తీసుకుంటున్నాం ఇవి ప్రధానంగా మనకి వృషభంలో ఉన్నాయి ప్రస్తుతం కానీ ఏప్రిల్ పదమూడు నుంచి ఇద్దరు కూడా వృషభం నుంచి మేషంలోకి రాహువు మనకి వృచ్చిక నుంచి తులలో కేతువు మారుతున్నాడు అలాగే గురుగ్రహం కూడా కుంభం నుంచి రాశిలోకి పదమూడవ తేదీ మారుతుంది ఏప్రిల్ పదమూడవ తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ పర్టికులర్గా మనకి ఈ యొక్క శని కుంభంలోకి మారుతున్నాడు మకరం నుంచి సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మనందరము కూడా ఉగాది అనగానే మనం చూసుకునేది ఏమిటి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము దీంతో పాటు ఇంకొకటి కూడా ఉందండి అదేమిటంటే ఫలం ఈ కాందాయ ఫలం ఎలా ఉంది ప్రతి నక్షత్రానికి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆదాయ వ్యయాలు అలాగే ఉంటాయి దానికి మనం మార్పులు ఉన్నాయా అనేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క గ్రహస్థితిని బట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇక సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఉగాది నుంచి ముందుగా మనం ఆదాయ వ్యయము రాజ్యపూజ అవమానం తెలుసుకుందాం ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఎనిమిదిగా ఉంది ఎనిమిది ఆదాయం అంటే ఒక ఎనిమిది లక్షలు సంపాదిస్తే వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతాయి అని రాజ్యపూజం ఒకటే అవమానం ఐదు అంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది రాజ్యపూజ్యం ఒకటే ఉంది ఆదాయ వ్యయాలు అంటే వ్యయం తగ్గించుకోవాలి ఆదాయం పెంచుకోవాలి ఈ సంవత్సరం ఉన్నటువంటి చూసుకున్నట్లయితే అయితే ఒక్కోసారి మనకు సందేహం కలుగుతుంది ఏ వ్యయం అంటే నాకేం పెద్ద ఖర్చు కాలేదు ఉంటాం ఒక్కోసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అది కూడా వ్యయంలోకి వెళ్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే వ్యయం ఎక్కువగా ఉంది ఏదైనా సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేయండి అంటాను ఏ భూము బంగారం ఏదో కొనేయండి అంటాను అప్పుడు అది వ్యయంలోకి వెళ్ళిపోతుందని కాబట్టి ఇక్కడ ఎనిమిది ఆదాయం ఉంది కాబట్టి ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గం ఏమిటి ఖర్చును తగ్గించుకునేటువంటి మార్గం ఏమిటి అంటే ఈ సింహం వారికి రెండవ స్థానం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి గురు దృష్టి ఉన్నప్పుడు ఆదాయం పెరుగుతుంది గురుబలం ఉందని అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే రాశిలో గురు సంచరిస్తున్నాడు ఏప్రిల్ పదమూడు నుంచి రెండవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి గురు దృష్టి ఉన్నందుకు ఆదాయం పెరుగుతుంది అక్కడ అయితే మరి మరింత చక్కగా పెరగాలండి దత్తుని యొక్క ఆరాధన చేసుకోండి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చదువుకోండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్ర సాధన చేయండి మరి ఇక వ్యయం తగ్గాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆదాయ వ్యయాలు రెండింటి మీద కూడా గురువు దృష్టి ఉన్నందుకు వ్యయం కూడా అనవసరమైన వాటికి అవ్వదు మంచి విషయాల కోసం వ్యయం అవుతుంది గుర్తుపెట్టుకోండి మంచి విషయాలకే అవుతుంది అని ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో మీకు ఆదాయ వ్యయాల్లో ఈ వ్యయము మంచి విషయాలకు అవుతుందని తెలుస్తూ మనం వ్యయం కాస్త తగ్గించుకోవాలి అని అంటే మీరు చేయవలసినటువంటిది శనగలు దానంగా ఇస్తూ ఉండండి గోవుకి వెళ్ళి గోశ గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తూ ఉండండి గోవుకి బెల్లము మరియు గ్రాసం కూడా తినిపించండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక రాజ్యపూజ అవమానం దగ్గరికి వద్దాం రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉందని అనుకున్నాం ఈ ఒకటిగా ఉన్నటువంటి రాజభూజ్యం పెరగాలి అంటే మీరు చేయవలసినటువంటి లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే బొబ్బర్లు దానంగా ఇవ్వండి ఇక అవమానం తగ్గాలి ఇక్కడ కూడా దత్తాత్రేయుడు యొక్క ఆరాధనే మార్గం ఇక్కడ అవమానం తగ్గాలన్న కూడా అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ కూడా అవమానాన్ని తగ్గిస్తుంది అవమానించే వాళ్ళ సంఖ్యను తగ్గిస్తుంది రాజ్యపూజ్యము అవమానము ఆదాయము వ్యయ విషయాలు మరి ఇవి మాత్రమే ఫైనలా మనకి ఇంకేమైనా మరి గోచార గ్రహాల బట్టి ఉంటుందా కాందాయ ఫలం బట్టి ఉంటుందా అంటే కాందాయ ఫలము ఉంది నక్షత్రపరంగా అలాగే మనకి గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి సింహరాశి వారికి అని చెప్పి చూసినట్లయితే గురువు ఎప్పుడైతే స్థానంలోకి ఏప్రిల్ పదమూడు నుంచి వెళ్తున్నాడో ఇక్కడ చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ని ఇస్తాడు అంటే చాలా మంచి మంచి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేసేలా చేస్తాడు అలాగే ప్రాపర్టీ యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ అంటే ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ కొనుగోలు చేసేలా ఇస్తున్నాడు ఈ సంవత్సరం మీరు కొనేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో మంచి ఫలితాలను ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారికి ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో వీటితో పాటు శని కేతువు రాహు కూడా మారుతున్నారు ఈ శనికేతువు రాహు ఎప్పుడైతే మారుతున్నారో ఇవి ముఖ్యంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తున్నాయి పార్ట్నర్షిప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూపిస్తుంది కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు కొత్తగా ప్రారంభించేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చూపిస్తుంది అలాగే లాభాలు ఏదో విపరీతంగా వస్తాయని చెప్పని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఓవర్గా మీరు కొత్త ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా సూచిస్తుంది అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల్లో వివాహ ప్రయత్నం సంబంధించిన విషయాల్లో చూసుకొని మీరు సంబంధం ఓకే చేసుకోవాలి అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోని జీవిత భాగస్వామితో మెలిగేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు హయర్ ఎడ్యుకేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంత తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయాన్ని మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తను తీసుకోమని చెప్పి సూచిస్తుంది ఇక్కడ ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఈ రాశి వారు అని చెప్పి చూసినట్లయితే అంటే ఈ గ్రహస్థితి రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించండి అదేవిధంగా కాందాయ ఫలం చూసుకుందాం కందాయ ఫలం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశిలో మకా పొబ్బ ఉత్తర నక్షత్రాలు ఉంటాయి మకా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే సున్నా సున్నా నాలుగుగా ఉంది అంటే సున్నా సున్నా నాలుగు అంటే మొదటి నాలుగు నెలలు తర్వాత నాలుగు నెలలు మొత్తం ఎనిమిది నెలలు కూడా మీరు అప్పులు ఎవరికైనా ఇచ్చే విషయంలోని జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నలుగురు దాన్ని అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ఏదైనా అవమానిస్తారేమో మీ మీ లూజ్ పోస్ కోసం వెతుకుతారేమో అనేటువంటి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది మొదటి నాలుగు నెలలు తర్వాత నాలుగు నెలలు కూడా దాని తర్వాత మహానక్షత్రం వాళ్ళకి ఆఖరి నాలుగు నెలలు సమంగా ఉంటుంది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి సూచిస్తుంది ఇక పుబ్బా నక్షత్రం వారి గనక చూసుకున్నట్లయితే మూడు ఒకటి ఒకటిగా ఉంది మూడు ఒకటి ఒకటి అంటే మొదటి నాలుగు నెలలు తర్వాత నాలుగు నెలలు ఆఖరి నాలుగు నెలలు అంటే మొత్తం పన్నెండు నెలలు కూడా ధనలాభం ఉంది అని చెప్పి చూపిస్తుంది అంటే పుబ్బా నక్షత్రం వారికి అందరికంటే చక్కగా ధనలాభం ఎక్కువగా సూచిస్తుంది అలాగే మనకి ఉత్తర అందులో ఉత్తరా నక్షత్రం కూడా ఉంటుంది సింహరాశిలో ఒకటో పాదం అది ముఖ్యంగా ఆరు రెండు మూడుగా చూపిస్తుంది ఆరంటే సమఫలము మొదటి నాలుగు నెలలు ఉత్తరా నక్షత్రం ఒకటోపాదం వారికి సమఫలం ఉంది తర్వాత నాలుగు నెలలు కూడా సమఫలం ఉంది ఆఖరి నాలుగు నెలలు మీకు ధనలాభం అధికంగా ఉంది అని చూపిస్తుంది అంటే ఈ యొక్క నక్షత్రాల్లో కాస్త మఖా నక్షత్రం వాళ్ళు మాత్రం మొదటి ఎనిమిది నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి దీనికి మీరు అనవసరంగా అప్పులపాలు పాలు అవ్వకుండా ఉండాలంటే ఓం అపర్ణాయై నమ అనేటువంటి మంత్రము అమ్మవారి యొక్క మంత్రం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షించి ఆ పులుపాలు అవ్వకుండా చూసుకుంటుంది అలాగే మీరు నిత్యం చేసుకోవాల్సిన దేవతార్చన మీరు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకోండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఈ యొక్క సంవత్సర ఫలితాలు ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా మన జన్మజాతక ఫలితాలు ఏమైనా సపరేట్గా ఉంటాయా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనకి రాశి ఫలితాల కంటే కూడా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలే ఎందుకు అంటే మనం కృతజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా మన జన్మజాతక ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క కర్మల ఆధారంగా చూసుకోవాలి ఇప్పుడు కూడా అంటే ఏమిటి మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం అంటే ఏ సమయంలో జన్మించాము ఏ నెలలో జన్మించాము ఏ తారీఖును జన్మించాము ఏ సంవత్సరంలో జన్మించామో తీసుకొని దాన్ని బట్టి చక్రం నిర్మించుకోవాలి ఆ యొక్క చక్ర ఆధారంగానే మనం జన్మించినప్పుడున్న లగ్నాన్ని తీసుకొని గ్రహాల స్థితిని తీసుకొని ఏ ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి ఆ యోగాల ఆధారంగా మనం ఎటువంటి ఫలితాలు పొందబోతున్నాము ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క ప్రయత్నానికి సరిగ్గా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుందా లేదా అనేటువంటిది చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాం అంటే మనం ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం లేకపోతే ఒక వెహికల్ కొంటూ ఉంటాం లేనట్లయితే ఒక గృహం కొనుగోలు చేసుకుంటూ ఉంటాం అవన్నీ కూడా మన జన్మజాతక ఫలితాలు ఆధారంగానే జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేమండి మరి ఇంతసేపు మరి చెప్పిన గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకున్నాము అని గోచారం అనేటువంటిది కాలము వంటిది ఉదాహరణకు మనం సిద్ధంగా ఉన్నాం బయటికి వెళ్ళడానికి కానీ బయట ఉన్న పరిస్థితులు అనుకోండి ఏ కర్ఫ్యూయో ట్రాఫిక్ జామో లేకపోతే వెహికల్ పాడైపోయి ఉందనుకోండి మనం వెళ్ళలేము అది రిపేర్ చేయించుకొని స్లోగా వెళ్ళాలి అంటే ఏమిటి బయట ఉన్నటువంటి పరిస్థితులు గోచారం అనుకుంటే మనంతట మనంగా మన నిర్ణయాలు ఇవన్నీ కూడా మన జన్మజాతకం ఈ రెండు కనుక సరిగ్గా సపోర్ట్ చేసినట్లయితే మన పని సునాయాసంగా అయిపోతుంది బయట ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇటు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఈ ఈ రూట్లో వెళ్తే మనం క్లియర్ అయిపోతామని ఎలా తెలుసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా గోచార ఫలితాల్లో మనకున్న ప్రస్తుతం కాలం ఎలా ఉంది ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మనము మన యొక్క ప్రయాణాన్ని సునాయాసంగా చేయగలము అంటే జీవిత ప్రయాణాన్ని అని చెప్పేదే గోచార ఫలితాలు కావున ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ అందరికీ చాలా చక్కగా కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ